చాలా మంది తమ ఇళ్లలో కుక్కలను అలాగే పెంపుడు జంతువులుగా పెంచుకుంటూ ఉంటారు. వీటిని తమ ఇళ్లలో మనుషుల్లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. సపరేట్ ఫుడ్ కూడా పెడుతూ ఉంటారు. ఒక్క నిమిషం కూడా పెంపుడు జంతువులను వదిలిపెట్టి ఉండరు. ఆ జంతువుల కోసం యజమాని అయితే ఏకంగా చాలా విషయాలని త్యాగం చేస్తూ ఉంటాడు. తమ ఓనర్ వెంటే చక్కగా తోకొప్పుకుంటూ తిరుగుతూ ఎంతో ప్రేమను కూడా కనబరుస్తూ ఉంటాయి కొన్ని మూగజీవులు. అయితే ఒక్కొక్కసారి అలాంటి కొన్ని జీవులే చాలా విపరీతంగా వింతగా ప్రవర్తిస్తూ పెంచి ప్రేమగా చూసుకునే యజమాని మీదే దాడి చేయడము, కరిచి గాయపరచడము చేస్తుంటాయి. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా చూస్తుంటాం, కానీ పూర్తి వివరాల్లోకి వెళ్తే అలాంటి ఒక వింత సంఘటన చోటు చేసుకున్నది. ఏంటంటే, ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఆ ఒక బాధితురాలి ఫోటోనే. కైసర్ బాగ్లో 82 సుశీల త్రిపాఠి అని తన ఇంట్లో అరుదైన కుక్క పిల్ల అంటే పిట్ బుల్ డాగ్ను పెంచుకుంటోంది. ఆమె రిటైర్డ్ స్కూల్ టీచర్. అయితే మంగళవారం ఆమె తన ఇంట్లో పైకప్పు మీదకి ఎక్కింది, చల్లటి గాలిని పీల్చుకోవడం కోసమో మరి ఇంక దేనికోసమో తెలియదు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు, కానీ అక్కడికి పిట్ బుల్ కుక్క కూడా వెళ్ళింది. అది వృద్ధురాలని ఇష్టం వచ్చినట్లుగా గాయపరిచేసింది. అయితే కాసేపటికి ఆవిడ ఒక విగత జీవిలాగా రక్త మడుగులో పడిపోయి ఉంది. అయితే సుశీలను పనివాళ్ళు గమనించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు, కానీ అప్పటికే పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేశారు. కాగా పిట్బుల్ అనేది చాలా అరుదైన జాతి కుక్కగా పోలీసులు తెలిపారు. దాన్ని ఇంట్లో పెంచుకోవడానికి ప్రత్యేకమైన లైసెన్స్ కలిగి ఉండాలని, దీన్ని యుఎస్లో అయితే ప్రత్యేక పోలీసులు ఉపయోగిస్తారని తెలిపారు. 1991 యుఎస్ చట్టం ప్రకారం పొట్టి జుట్టు అంటే పిట్బుల్ కుక్క, దీన్ని శిక్షణ లేని వ్యక్తులు ఇంటి పెంపుడు జంతువుగా ఉంచటం చాలా క్రూరంగా పరిగణించబడుతుందని దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా దీనిపైన లోతుగా పోలీసులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అయితే సమంత గారు కనుక గమనించినట్టయితే ఆమెకు కూడా అరుదైన ఒక జాతి కుక్క పిట్బుల్ తనను పెంచుకుంటుంది. అయితే దానికి సంబంధించి స్పెషల్ లైసెన్స్ కూడా ఉండాలి, అలాగే ఆ కుక్కని ట్రైనింగ్కి కూడా పంపించాలన్నమాట. ఇది తెలుసుకుని చాలామంది సమంత అభిమానులు, మేడం పెంపుడు జంతువుల విషయంలో ప్రేమ ఎంత చూపిస్తామో జాగ్రత్త కూడా కొంత అవసరము, దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి అంటూ వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రేమగా పెంచుకున్న కుక్క పిల్లలు ఈ రకంగా దాడి చేస్తే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.